అగైన్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియబరుస్తూ ఉన్నాను. ఈ యొక్క షార్ట్ ఫిలిం తీయడానికి దేవుడిచ్చిన ఆలోచన కృపను బట్టి దేవుడికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క షార్ట్ ఫిలిం అనగా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది, కొంచెం చూసి సగం చూస్తే అసలు అర్థం కాదు. ఏ ఉద్దేశంతో తీయబడింది అనేది మొత్తం అసలు అర్థం కాదు. దయచేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి దేవుణ్ణి మహిమపరుద్దాం, దీంట్లో ఉన్న విషయాన్ని గ్రహిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని తెలియపరచాలని మీ ముందుకు వచ్చినాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మర్మాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే లూకా సువార్త 10:30-34 మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మర్మం ఒకటి దాగి ఉంది. ఏమిటి అంటే, అక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకి దిగి వెళ్తూ ఉన్నాడు. అయితే అతన్ని పట్టుకుని దొంగలు కొట్టి తననంతా దోచుకున్నారు. తను పడిపోయి గాయాలతో ఉన్నాడు. ఎవరు కూడా వ్యక్తిని ఆదరించలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా అతన్ని చూడలేదు. అయితే మంచి సమరయుడు ఆ ప్రాంతం గుండా వెళుతూ తనను గాయాలు కట్టి తనను తన గాడిద మీద ఎక్కించుకుని పూటకూలి వాని ఇంటికి చేర్చాడు. ఆ పూటకూలి వాడు ఇతని యొక్క అవసరతలన్నీ తీర్చాడు. ఈ యొక్క వృత్తాంతం నుండి మనం ఒక మర్మాన్ని మనం చూద్దాం. అదేమిటంటే, యెరూషలేము అనగా సంఘానికి సాదృశ్యం, ఎరుకో అనగా లోకానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. యెరూషలేము నుండి అనగా సంఘం నుండి ఎరుకోకి అనగా లోకంలోకి ఎవరైతే వెళ్తారో వారును దొంగలు దోసుకుంటారు. అంటే సాతానుగాడు దోసుకుంటాడు. సాతానుగాడు దొంగలు అనగా సాతానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. వీరందరూ కూడా ఈ సాతాను శక్తులన్నీ కూడా దోసుకోవడం జరుగుతుంది. అయితే ఆ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా పట్టించుకోరు. మంచి సమరయుడు అనగా యేసయ్య, యేసయ్య మాత్రమే పట్టించుకుంటాడు. ఆ యేసయ్య పూట కూలివాని ఇంటికి చేర్చాడు. ఆ పూట కూలివాడు అనగా దైవజనుడు. అక్కడ మనకు కనిపించే పూట కూలివాడు అనగా దైవజనుడు, సేవకుడు. ఈ సేవకుడే ఆ వ్యక్తికి అన్నీ చేశాడు. అనగా తనకి కావలసిన గాయాలను కట్టి బాగు చేసి మళ్ళీ అవి బాగయ్యేంత వరకు కూడా తనకు పరిచర్య చేశాడు, ఆహారము పెట్టాడు. ఇవన్నీ కూడా ఆ పూట కూలివాడు చేశాడు. అలాగే ఈ లోకంలో దైవజనుడు కూడా గాయాలు కడతాడు, మన బాధలు తీరుస్తాడు, మీకున్న సమస్యలన్నింటినీ కూడా బాగు చేయడానికి తనెంతగానో కష్టపడతాడు. దైవజనుడి విషయంలో చూస్తే ఇక్కడ చాలా ప్రయాస కనిపిస్తూ ఉంది. ఇక్కడ పూటకులు వాడే తనకన్నీ పెట్టి పోషిస్తూ ఉన్నాడు. కనుక దైవజనుడు కూడా అట్టి విధంగానే మనకి అందరికీ సహాయం చేసేవాడిగా, బాధలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి అందరికీ కూడా సహాయం చేసేవాడుగా మనకి దైవజనుడు కనుక. జాన్, అక్కడ రాయబడినది ఏంటి? నువ్వు చెప్తున్నది ఏమిటి? అక్కడ రాయబడిన విషయాన్ని నువ్వు కరెక్ట్గా చెప్పడం లేదు. నేను అక్కడ చెప్పింది 10:25-37 చెప్పబడినవి. కానీ నువ్వేం చెప్పావు? 30-34 మాత్రమే చెప్పావు. 4 ఉన్న విషయాన్నే తెలియపరచావు. అది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకు జాను ఇలా చేస్తున్నావు? ఇక్కడ చూడు, 25 ఏమని ఉందో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధ కూడా నిత్య జీవనముకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, ఏమి చదువుచున్నావని అతన్ని అడుగుగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రేమ కోసం చెప్పబడుతూ ఉంది. అక్కడ నన్ను ప్రశ్నించింది ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, లేవీలు, యాజకులు. వారికి చెప్తున్న విషయం ఏంటంటే, వారే పరిశుద్ధులు, వారే మంచివారు అని అనుకుంటున్నారు. కనుక
సమరీయులు అనగా చెడ్డవారు అని అనుకుంటున్నారు కనుక ఆ సమరీయుని మంచివాణిగా చేసి అక్కడ ఉపమానం చెప్పబడింది దీనికి మళ్ళీ మర్మాలు చెప్పవసరం లేదు మర్మాలు ఉన్న చోట మర్మాలను గ్రహించండి లేదా ఇక్కడ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏ సందర్భంలో చెప్పాను ఏ విషయాన్ని చెప్పాను ఎలా చెప్పాను అదే తెలియబర్చు ఇక్కడ 28వ వచనం నుండి నేను చదువుతున్నాను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగూ చేయము అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబర్చగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను అందుకు నేను చెప్పాను ఈ ఉపమానం నీతిమంతుడు ఎవడు అని అడిగినందుకు నేను ఈ యొక్క ఉపమానాన్ని తెలియబరుస్తూ ఉన్నాను ఆ ఉపమానం ఏంటి అంటే 30వ వచనం నుండి ఉంది చూడు అందుకు యేసు ఇట్లనను ఒక మనిషిడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కిన వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావును వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి పక్కగా పోయెను అలాగనే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను ఇక్కడ చెప్పబడిన విషయం ఏమిటి అంటే ఆ చోటికి యాజకుడు కూడా వెళ్ళాడు ఆ మనిషిని ఎవరైతే కొట్టున్న ప్రాంతానికి యాజకుడు వెళ్ళాడు అయితే అతను పక్కగా పోయినని ఉన్నది అలాగే లేవీయుడు కూడా వెళ్ళాను అతడు ఆ చోటికి వచ్చి పక్కగా పోయాను యాజకుడు లేవీయుడు పట్టించుకోలేదు అయితే ఒక సమరీయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను ఇది చేసింది మంచి సమయరుడు భక్తి అనేది మనము ఆ యాజకుడు లేవీయుడు భక్తి కోసమే దేవాలయం కోసమే ప్రయాణం చేస్తూ ఉన్నారు మధ్యదారిలో పడిన వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకుంటాం లేదు కానీ సమరీయులు నిషేధించిన వారు త్రోసివేయబడిన వారు అయినప్పటికీ కూడా సమరీయుడు చేర్చుకున్నాడు అతనే నీతిమంతుడిగా ఈ యొక్క వృత్తాంతంలో తెలియపరచబడింది ఈ విధమైన ఈ యొక్క మంచి సమరీయుడి విషయాన్ని తెలియపరచండి దయచేసి ఉన్నది ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వివరించండి ప్రకటన గ్రంథంలో మీకు తెలియపరచాను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును విని ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగు చేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయును దేవా ఇలాంటి కల వచ్చిందేంటి ప్రభువా ప్రభువా నన్ను క్షమించండి తండ్రి పరిశుద్ధరా అయ్యా ఈ కళ ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రభువా నువ్వు ఏ సందర్భంలో ఎలాగా ఏ రీతిగా చెప్పావో ఆ విధంగా చెప్పడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా ఇటు పరిస్థితి నుండి నన్ను బలపరిచి నీ సత్య మార్గంలో నీ సత్యవాక్యాన్ని బోధించేవారుగా సహాయము దయచేయమని నా ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఇప్పటి వరకు ఈ షార్ట్ ఫిల్మ్ మీరు చూశారు కదా దీని నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా బోధిద్దాం వాక్యం తెలియని అనేక మంది ప్రజలను దేవుని సన్నిధికి నడిపిద్దాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం సమస్త నామ మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆమేన్.